गुड मॉर्निंग चिल्ड्रन गत क्लास मनम पाठ चुपने जी का अंतंटे मुझे नीन अक्षरा चबदाजे अभी दयचे एमन इपड़ अक्षरा चपटने जो जाग्रत विंटार पे मन की चवटम रावना रायट रावना मुझे मन की मन आंध्र भाष को अक्षर याब आर अक्षरा मन की वी उ अलागे अक्षर संबंध वत्तुलु अलागे दाने संबंध गुणिंतालु इवन्नी कोड़ा मन की वच्चुंडाली तर्वात प्रतिदी कोड़ा मन अनुकुंटू रायाली अप्पुडे मन टेक्स्ट बुक चदवमन्ना धारालंगा चदवगलं तडुमुकोकुंडा इप्पुडु चूडंडि पक्कंटे वाळ्ळ टेक्स्ट बुक एवरु चदवमन्नाम अनुकोंडि एवरु कोड़ा కొంతమంది బాగా చదువుతారు కొంతమంది యావరేజ్ చదువుతారు కొంతమంది అసలు ఏమీ చదవరు సో ఏమీ చదవనటువంటి వాళ్ళ గురించి మీరు ఏమీ చింతపడాల్సిన పని ఏమీ లేదు నేను అందుకనే బోర్డు మీద ఈ రోజు మన ఆంధ్ర భాషకు అక్షరాలు అయినటువంటి వాటిని ఒక డిస్‌ప్లే మీద ప్రెజెంటేషన్ చేశాను వాటిని ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను చాలా జాగృతగా విని ఇంటి దగ్గర దయచేసి తల్లిదండ్రులకి ఒక చిన్న విన్నపం నేను రాసినటువంటి అక్షరాలను మీరు కూడా చూడండి అలాగే ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు కూడా ఒక రబ్బుక్ లాంటిది పెట్టిచి ప్రతిరోజు కూడా ఆటో బండిరా వరకు వన్ టైం వత్తులు వన్ టైం అలాగే గుణింతాలు రోజుకు ఒక గుణింతం చాలు వీటిని ప్రతిదీ కూడా అనుకుంటూ ఎప్పుడైతే విద్యార్థి రాస్తాడో ఆటోమేటిక్ గా వాళ్ళకి చదవడం వచ్చేస్తుంది రాయడం వస్తుంది ఇందులో దీనికి సహాయంగా తల్లిదండ్రుల యొక్క సహాయాన్ని కోరుతున్నాను మీకు మీ కోఆపరేట్ కూడా మాకు ఉంటే మేము ఈ తలపెట్టినటువంటి ఈ ప్రోగ్రామ్ కి విజయవంతం అనేది కావటం జరుగుతుంది ఇక మనం మొదలు పెడదామా జాగృతగా ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే రాసుకోండి నేను చెప్పే ప్రతిదీ కూడా విడివిడిగా రాసుకోండి ఒక్కొక్కటి 3 టైమ్స్ చెప్తాను ఓకేనా నాన్న मन स्कूल पेरे नवोदय हाई स्कूल मन चुकी सब्जेक्ट पेरे मन आंध्र आंध्र कदा मन आंध्री मन आंध्र भाष राकते सिग्गुचेटन सो प्रति पिवाड़ की चलव राय रावाल उदेश नैन अक्षर चक्कर अंदा नीट రాయడమనే జరిగింది ప్రతి ఒక్కళ్ళ కూడా జాగృతగా వింటారని విని అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక మొదలు పెడదాం జాగృతగా చూడండి ఆంధ్ర భాషకు అక్షరాలు 56 ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్నినాన 56 వాటిని మూడు రకాలుగా విభజించుకున్నాము ఆ 56 అక్షరాలను మూడు రకాలుగా విభజించుకున్నాము ఏంటి అవి ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయాక్షరములు ఏంటన్నా ఒకటి అచ్చులు రెండవది హల్లులు మూడవది ఉభయాక్షరములు మరి ఏదేవి ఎన్నో చూడాలి కదా చూడండి సార్ అచ్చులు వచ్చేసి 16 అచ్చులెన్ని నాన్న 16 హల్లులెన్ని 37 హల్లులెన్ని 37 37 ఉభయాక్షరములు 3 ఉభయాక్షరములు
ఉభయ అంటే అర్థం ఏంటంటే అటు హల్లుల్లోనూ ఇటు అచ్చుల్లోనూ రెండింటిలో కూడా ఉపయోగిస్తాం కాబట్టి వాటిని ఉభయ అక్షరములు అంటాము. సరే, ఇప్పుడు మన ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్ని చెప్పాము? 56 అని చెప్పాము. మరి 56 సరిపోయినాయా? అచ్చులు ఎన్నన్నా? 16 హల్లు 37 ఉభయ అక్షరములు 3 మొత్తం కలిపితే 56 అక్షరములు. అవి ఏంటో చూద్దాం. మొట్టమొదట అచ్చులు. మొట్టమొదట ఏం చూద్దాం నానా? అచ్చులు. అయితే మీరు అచ్చులని ఎలా గుర్తుపట్టాలి, హల్లుల్ని ఎలా గుర్తుపట్టాలి, ఉభయ అక్షరాలను ఎలా గుర్తుపట్టాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ చిన్న మ్యాజిక్ చేశాను. అదేమిటి, అచ్చులన్నింటినీ నేనేమో సర్కిల్లో పెట్టాను. సర్కిల్లో ఇలా సర్కిల్ చుట్టినవన్నీ సర్కిల్లో గుండ్రంగా 0 లోపల రాసినవన్నీ కూడా వాటిని ఏమంటారు? అచ్చులు అంటారు. సర్కిల్ లోపల రాసినవన్నింటిని కూడా ఏమంటానా? అచ్చులు అంటారు. ఓకేనా? ఇవి కూడా అచ్చులే. మరి అచ్చులు ఏదని చెప్పాం? 16 అని చెప్పాం. మరి ఆ 16 మీకు లెక్క కౌంట్ చేసుకుందాం చూడండి, కరెక్ట్గా ఉన్నాయో లేవు. ఆ ఈ ఓ ఊ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఇవి మనకి తెలిసినటువంటి హలు. కానీ ఆటు అవ్వరు ఎన్ని వచ్చినాయి? 14 వచ్చింది. ఇంకా 2 ఉన్నాయి. అవేంటి అంటే అలు 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 అలు. ఇది అలు, ఇది అలు. ఓకేనా నాన్న? అలు అలు. అయితే ఈ అలు అలు కూడా ఈ అచ్చుల్లో కౌంట్ చే లెక్క పెట్టుకోవాలి, అప్పుడే మన 16 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 సరిపోయినాయా అచ్చులు? మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, అచ్చులు ఏం చెప్పాం? 16 అని చెప్పాం. అవేంటి చూడండి ఒకసారి. ఆ ఈ ఊ అరు అరు ఏ ఐ ఓ ఓ ఔ అలు అలు. యాక్చువల్గా అయితే ఈ అరు అరు తర్వాత ఈ అలు అలు చెప్పుకోవాలి మనం. అవి మనకి ఇక్కడ వాడుకలో లేవు కాబట్టి నేను వాటిని సపరేట్గా రాశాను. ఓకేనా? అర్థమైందా? అరు అరు తర్వాత అలు అలు చెప్పుకోవాలి. అవి మనకు వాడుకలో లేవని చెప్పేసి నేను వాటిని సపరేట్గా రాశాను. అందుకనే అరు అరులకి కంటిన్యూషను ఏఐఓఓ అని రాయటమే జరిగింది. ఓకేనా? మళ్ళీ చూడండి, అచ్చులు 16 లేవు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అచ్చులు సరిపోయినాయా? అయితే ఈ అలు అలు అనే రెండు కూడా మనకి వాడుకలో లేవు. అందుకనే మనము మామూలుగా 14 అనుకుంటాం. కానీ ఈ అలు అలుతో కలుపుకుంటే మొత్తం అచ్చులు ఎన్నంటే 16 అచ్చులు. ఎన్ని? 16. తర్వాత రెండవ హల్లులు. హల్లుకి గుర్తేమని పెట్టాం? స్క్వేర్ పెట్టాం. చతురస్రాకారంలో గీశా, స్క్వేర్ చతురస్రాకారంలో. ఓకేనా? ఇలా చతురస్రాకారంలో ఉన్నవన్నీ కూడా ఈ 2 ఆల్సో ఈ 2 కూడాను. మరి హల్లులు ఎన్నని చెప్పాం? హల్లులు 37. హల్లులు ఎన్ననా? 37. అవేంటో చూద్దాం చూడండి. కార్
ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇణి ట ఠ డ ఢ ఆణ త ఠ డ ఢ న ప ఫ బ ఢ మ య ర ల వ సె ష స ఫ అళ బండిర ప్లస్ ఈ చ చ జ ఝ వీటి మధ్యలో ఈ రెండు కూడా వస్తాయి దాన్ని చూడండి ఎట్లా అంటే చ చ ఛ ఛ ఛ ఛ ఛ ఛ ఛ జ జ జ చూడండి చ చ ఛ జ జ జ ఓకేనా ఇది ఆర్డర్ ఈ రెండింటికి మధ్యలో ఈ ఛ వస్తుంది ఈ రెండింటికి మధ్యలో ఈ జ వస్తుంది అయితే ఈ రెండు కూడా మనకి వాడుకలో లేవు అందుకని నేను వీటిని సపరేట్గా రాశాను ఇవి ఇక్కడ ఎందుకు రాశారా ఈ రెండు ఇక్కడ ఎందుకు రాశారా అనుకుంటారా హా అచ్చుల్లో ఈ రెండు లేవు హల్లుల్లో ఈ రెండు కూడా మనకి వాడుకలో లేవు కానీ లెక్కలో మాత్రం 37 అక్షరాల్లో మాత్రం ఈ రెండు అక్షరాలు కూడా వస్తాయి ఈ రెండు లేకపోతే 35 అవుతాయి ఈ రెండు లేకపోతే ఎన్ని అవుతున్నానా 35 అవుతాయి కానీ మనకేమన్నా ఎన్ని అల్లులు 37 చూడండి క ఖ గ ఘ ఞ చ చ ఛ జ జ ఝ ఇణి చ చ ఛ చ చ ఛ జ జ ఝ మళ్ళీ చూడండి చ చ ఛ చ చ ఛ జ జ ఝ ఇణి ఓకేనా ట ఠ డ ఢ ఆణ ప ఫ డ ఢ న ప ఫ బ ఢ మ య ర ల వ సె ష స హ అళ బండి ఇప్పుడు ఈ 37 అక్షరాలు ఉన్నాయో లేవో కౌంట్ చేద్దాం ఒకసారి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37. ఓకేనా నాన్న అర్థమైందా మళ్ళీ ఒకసారి చూడండి హలుగా ఎన్ని చెప్పాం 37 హలుగాన్ని 37 37 మళ్ళీ కౌంట్ చేసి చూద్దాం ఒకసారి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37. సరిపోయా మరి ఈ అక్ష ఏంటి ఈ అక్ష హల్లు కాదు అక్ష అనేది కేవలం సంయుక్త అక్షరం మాత్రమే మనకి హిందీలో క్షాత్రాజ్ఞ అని చెప్పంటాం కదా వాటిని మన అక్షరాలు కౌంట్ చేసుకుంటామా లెక్క పెడతామా లెక్క పెట్టాం కదా అందుకని ఈ అక్ష అనేది సంయుక్త అక్షరం కాబట్టి ఈ లెక్కలోకి మాత్రం రాదు ఓకేనా తర్వాత మూడవది ఏంటన్నా హల్
మూడవదేంటి హల్లెలూయ్య. ఇలా ట్రయాంగిల్ షేప్లో త్రిభుజాకారంలో త్రిభుజాకారం ట్రయాంగిల్ ట్రయాంగిల్ షేప్లో మూడు ఉన్నాయి. ఈ మూడింటిని కూడా ఏమంటారంటే ఉభయాక్షరములు అంటారు. వాటిని ఏమంటాం? సున్నా అరసున్నా విసర్గ, సున్నా అరసున్నా విసర్గ. ఈ సున్నా విసర్గ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ అరసున్నా అనేది మనకి ఎక్కువగా ఎక్కడ కనిపించదు. ఒక పద్య భాగంలో పద్యాలలో మాత్రమే ఈ అరసున్నా అనేది కనిపించడం అనేది జరుగుతుంది. అందుకనే మనకి ఇది లెక్కలో లేదనుకుంటాం మనం. ఇది కూడా లెక్కలో ఉంది. సున్నా అరసున్నా విసర్గ ఈ మూడింటి కూడా ఏమంటారు నానా? ఉభయాక్షరములు అంటారు. ఓకేనా? ఇప్పుడు అచ్చులెన్ని, హల్లులెన్ని, ఉభయాక్షరములెన్ని తెలుసుకున్నాం కదా. అచ్చులెన్ని 16. మరి వాటికి అచ్చుల్ని ఏమని పేరు? అచ్చులకు స్వరములని ప్రాణములని పేరు. అచ్చులకు ఏమని పేరు? స్వరములని. అచ్చులకు స్వరములని ప్రాణములని పేరు. ఎందుకంటే ఇవి వాటందరిగా అవే స్వతంత్రంగా పలకబడతాయి. వేటి సహాయం అక్కర్లేదు. అందుకని వీటిని ఏమంటారు? స్వరములు లేక ప్రాణములు అని అంటారు. అచ్చులు ఏమంటారు నాన్న? స్వరములు. స్వరము అంటేనే అచ్చు, లేక ప్రాణములు అని అంటారు. ఎందుకని ఇవి స్వతంత్రంగా పలుకుబడతాయి కాబట్టి. తర్వాత మరి వీటిలో అచ్చుల్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. హ్రస్వాచులు, దీర్ఘాచులు అంటారు. హ్రస్వాచులు అంటే పలకడానికి తక్కువ సమయం తీసుకునేటువంటి దానిని హ్రస్వాచులు అంటారు. పలకటానికి అంటే ఏకమాత్ర కాలంలో, లేకపోతే ఒక కన్నురెప్ప వాల్చినటువంటి లేకపోతే చిట్కా వేయటకు పట్టేటువంటి సమయంలో వాటన్నింటినీ కూడా ఏమంటారంటే హ్రస్వాచులు అంటారు. అంటే పలకటానికి తక్కువ సమయం తీసుకునేవి. అవేంటి హ్రస్వాచులు అంటే? ఆ, ఈ, ఉ, అలు, ఏ, ఓ, అలు. ఓకేనా? ఈయన హ్రస్వాచులు అంటారు. దీర్ఘాచులు అంటే పలకడానికి ఎక్కువ సమయం తీసుకునేది, దాన్ని ద్విమాత్రా కాలంలో ఉచ్చరించబడేటువంటి వాటిని దీర్ఘాచులు అంటారు. ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ, ఈయన దీర్ఘాచులు అంటారు. ఓకేనా? మరి ఈ రెండింటిని ఏమంటారు? ఏఐ, వీటికి మళ్ళీ ఒక పేరు ఉంది. ఏఐని వక్రములు అంటారు. ఎందుకని వంకరగా రాయబడతాయి కాబట్టి వక్రములు అంటారు. మరి ఓ అవుల్ని వక్రతములు అంటారు. ఓ అవుల్ని ఏమంటారు? వక్రతములు. వక్రతములు అంటే మిక్కిలి వంకరగా రాయబడతాయి కాబట్టి ఓ అవులను వక్రతములు అంటారు. ఓకేనా? ఇంతవరకు అర్థమైన అచ్చులు ఏమంటామని చెప్పాం? స్వరములు లేక ప్రాణములు అని అంటాము. వాటిలో హ్రస్వాచులేవి, దీర్ఘాచులేవి, వక్రములేవి, వక్రతములేవి తెలుసుకుందాం. ఓకేనా? తర్వాత రెండోది ఏంటిది? హల్లులు. ఇవి వాటందరికి అచ్చుల్లాగా వాటందరికి అవే స్వతంత్రంగా పలకలేవు. ఆ హల్లులు అచ్చుల సహాయంతోనే పలుకుతాయి. అందుకని వీటికి హల్లులకు ఏమని పేరు అంటే వ్యంజనములు. హల్లులకు ఏమని పేరు? వ్యంజనములు లేక ప్రాణులు అని పేరు. వ్యంజనములు లేక ప్రాణులు అని వేటిని అంటాము? హల్లులు అంటాము. మరి ఈ హల్లుల్లో కూడా వీటికి స్వతంత్రమైనటువంటి ఉచ్చారణ, వీటికి ఈ హల్లులకి స్వతంత్రంగా పలకేటువంటి బాలు. ఈ హల్లులన్నీ కూడా అచ్చుల సహాయంతో పలికేటువంటివే. అవి మనకి ఈ గుణింతంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా? పోతే మరి హల్లుల్లో కూడా రకాలు ఉన్నాయి. హల్లులు అంటే అసలు ఎక్కడి నుంచి అక్కడి వరకు ఆటు బండి రా వరకు ఉన్నటువంటి ఆటని ఏమంటారు? హల్లులు అంటారు. హల్లులు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్న వాటిని ఏమంటారు నాన్న? కాటు బండి రా వరకు ఉన్న వాటిని హల్లులు అంటారు. అచ్చులు అంటే ఆటు అవు వరకు ఉన్న వాటిని, ఆటు అవు వరకు ఉన్న వాటికి అచ్చులు అని, కాటు బండి రా వరకు ఉన్న వాటిని హల్లులని అంటారు. ఉభయాక్షరాలు అంటే
సున్నా అరసున్నా విసర్గ వీటిలో ఉభయ అక్షరములు అంటారు. ఓకేనా? ఇప్పుడు హల్లుల రకాలు చూద్దాం. చూడండి, హల్లుల్లో ముందు వర్గాలు చెప్పుకోండి. మొత్తం ఐదు వర్గాలు ఉన్నాయి. కవర్గ, చవర్గ, టవర్గ, టవర్గ, పవర్గ. వర్గములన్నీ ఐదు. కవర్గ, చవర్గ, టవర్గ, టవర్గ, పవర్గ. కవర్గ అనగానే ఏమొస్తాయి? క, ఖ, గ, ఘ, ఇణ్య. చవర్గ అనగానే చ, ఛ, జ, ఝ, ఇణి. టవర్గ అనగానే ట, ఠ, డ, ఢ, అణ. తవర్గ అనగానే త, థ, ద, ధ, న. పవర్గ అనగానే ప, ఫ, బ, భ, మ. ఇవన్నీ కూడా ఐదు వర్గాలు అన్నమాట. మళ్ళీ ఈ కాటు మావడుకున్న వాటికి మరో పేరు ఉంది. కాటు మావడుకున్నటువంటి ఏమంటారు? స్పర్శములు అంటారు. కాటు మావడుకున్న వాటిని ఏమంటారు నాన్న? స్పర్శములు అంటారు. కాటు మావడుకున్న వాటిని ఏమంటారు? స్పర్శములు అంటారు. కాటు మావడుకున్న వాటిని స్పర్శములు అని అంటారు. మళ్ళీ వీటిలో రకాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ పైన నంబర్స్ వేసి చూడండి. దీన్ని ప్రథమాక్షరం, ద్వితీయాక్షరాలు, తృతీయాక్షరాలు, చతుర్థి అక్షరాలు, పంచమాక్షరాలు అంటారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమ అంటారు. ప్రథమాక్షరాలు అంటే క, చ, ట, త, ప. క, చ, ట, త, ప. కచతపలను ఏమంటారు? పరుషములు అంటారు. పరుషములు లేక పరుషాలు అంటారు. వాటినే, ఈ పరుషాలనే ఆధునిక పరిభాషలో శ్వాసాలు అంటారు. వీటిని ఏమంటారు నాన్న? ఆధునిక పరిభాషలో శ్వాసాలు అంటారు. అలాగే తృతీయాక్షరాలు ఉన్న చూసారా? గ, జ, డ, ద, బ. గ, జ, డ, ద, బ. ఈ ఐదు అక్షరాలని సరళములు అంటారు. సరళాలు అంటారు. పరుషములు అంటే పలకటానికి కఠినముగా ఉంటాయి కాబట్టి పరుషములు అని అంటారు. సరళములు అంటే పలకటానికి తేలిగ్గా ఉంటాయి కాబట్టి వీటిని సరళములు అంటారు. సరళములు లేక సరళాలు అంటారు. వీటిని ఆధునిక పరిభాషలు ఏమంటారు నాన్న? నాదాలు అంటారు. వీటి నాము శ్వాసాలు అంటే వీటిని నాదాలు అంటారు. ఓకే నాన్న? మరి పంచమాక్షరాలు ఈ ఇణ్య, ఇణి, అణ, నా, మా, ఈ ఐదుని పంచమక్షరాలు అంటారు. వీటికి కూడా ఒక పేరు ఉంది. వీటిని ఏమంటారు? ఐదుని అనునాసికములు అంటారు. అనునాసికాలు లేక అనునాసికములు అంటారు. అనునాసికములు అంటే అర్థమేంటి? నాసికం అంటే ముక్కు. ముక్కు సహాయంతో కలుగుతాం కాబట్టి వాటిని అనునాసికములు అంటారు. ఓకేనా? వీటిని ఏమంటారు? పరుషములు అంటారు. ఈ ఐదుని ఏమంటారు? సరళాలు అంటారు. వీటిని ఏమంటారు నాన్న? అనునాసికములు అంటారు. ఓకేనా? తర్వాత మరి ఇంకా ఈ రెండు మిగిలిపోయింది. ఏది? ద్వితీయాక్షరాలు ఐదు, చతుర్థి అక్షరాలు ఐదు మిగిలిపోయాయి. వీటికి ఏం కనపడుతుంది? వీటికి ఏం కనపడతలేదు. వీటికేమో మామూలుగా ఉన్నా వీటన్నిటికీ కూడా ఒత్తులు ఉన్నాయి. ఉన్నాయా? ఇలా ఒత్తులున్నటువంటి అక్షరాలని, ఒత్తు అక్షరాలని స్థిరములు అంటారు. ఒత్తు అక్షరాలు ఏమంటారు నాన్న? స్థిరములు అంటారు. అంటే ఏంటి? పరుషాలు సరళాలు కాకుండా, పరుషములు సరళాలు కాకుండా మిగిలినటువంటి అన్నింటినీ కూడా ఏమంటారు? స్థిరములు అని అంటారు. పరుషాలు సరళాలు కాకుండా ఇవి మిగిలిన వాటిని ఏమంటారు నాన్న? వీటిని స్థిరములు అని అంటారు. ఓకేనా? తర్వాత ఇప్పుడు కింద రండి. య, ర, ల, వ, ఈ నాలుగుని అంతస్తాలు లేక అంతస్తములు అంటారు. య, ర, ల, వ, ఈ నాలుగుని ఏమంటారు నాన్న? అంతస్తలు అంటారు. ఎందుకని? అంగిలితో కలుగుతాం కాబట్టి. అంగిలి అంటే పైభాగం, నోటి యొక్క
पैभागा నవరదు కదా ఈ నోట్ యొక్క పైభాగంతో పలుకుతాం కాబట్టి వాటిని అంతస్తంభులు అని అంటారు. ఓకేనా? తర్వాత సే ష స థ వీటిని ఏమంటారు? ఊష్మములు అంటారు. వీటిని ఏమంటారు నాన్న? ఊష్మములు అంటారు. ఊష్మములు అంటే అదేంటి? ఊష్మములు లేక ఊష్మాలు అంటే ఊదుతూ పలికేటువంటి వాటిని ఊష్మములు అంటారు. వీటిని ఏమంటారంటే యారాల వాళ్ళని అంతస్తాలు అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ వీటిని వీటికి మధ్యలో ఉంటాయి కాబట్టి అంతః అంటే లోపల అని అర్థం. ఓకేనా? వీటికి స్పర్శములకు స్థిరములకు మధ్యలో అంటే కాటు బండీరా వరకు మధ్యలో ఉంటాయి కాబట్టి వాటిని అంతస్థాలు అంటారు. యారాలా వాళ్ళు శేషాసాహా వీటిని ఊదుతూ పలుకుతాం. మనం పలికేప్పుడు చూడండి, సే ష స హ సే ష స హ ఎలా పలుకుతుంటే మనకి బయటకు ఊదుతాము, ఊదుతూ పలుకుతాము కదా, అందుకని వాడిని ఏమంటారు ఇక్కడ? ఊష్మాలు అంటున్నాడు. ఓకేనా? ఇవి హల్లుల్లో ఉన్నటువంటి రకాలు. ఓకే, ఒకటేమిటి హల్లుల్లో? వర్షాలు చూసాం, సర్వాలు, అనునాసికాలు, పర్షాలు సరళాలు కాకుండా మిగిలినటువంటి వాటిని స్థిరములు అని, అలాగే అంతస్తాలు, అలాగే వీటిని ఏమంటాం? భూష్మాలు అంటాం. ఇవన్నీ కూడా ఏంటి నానా? హల్లులు. ఇకపోతే మూడవది ఏంటిది? ఉభయాక్షరములు. ఉభయాక్షరములు సున్నా అరసున్నా నిసర్గ ఇటు అచ్చుల్లోనూ అటు హల్లులో రెండింటిలో కూడా ఉపయోగిస్తాం కాబట్టి వాటిని ఉభయ అంటే రెండు అని అర్థం. రెండింటిలో ఉపయోగిస్తాం కాబట్టి వాటి ఉభయాక్షరములు అని పేరు. పోతే ఇంతవరకు ఇవి అర్థమైందా? ఆటు బండీరా వరకు అందరికీ అర్థమైందా? అవి పలకటం కూడా మీకు రావాలి. ఓకేనా నాన్న? ఇప్పుడు ఒత్తులు చూద్దాం. కా కావత్తు, ఖ కావత్తు, గ గావత్తు, ఘ గావత్తు, ఇణ్య ఇణ్యావత్తు. ఇక్కడ వరకు ఒక వర్గం. రెండో వర్గం చ చావత్తు, ఛ చావత్తు, జ జావత్తు, ఝ జావత్తు, ఇణి ఇణివత్తు. ఇది రెండవ వర్గం. మూడవ వర్గం ట కావత్తు, ఠ కావత్తు, డ డావత్తు, ధ ధావత్తు, అణ అణావత్తు. ఇది మూడవ వర్గం. నాలుగో వర్గం తవర్గం. త థావత్తు, థ థావత్తు, ద ధావత్తు, ద ధావత్తు, ధ ధావత్తు, న నావత్తు. ఇవి నాలుగో వర్గం. ఐదో వర్గం పవర్గం. ప పావత్తు, ఫ భావత్తు, బ భావత్తు, భ భావత్తు, మ మావత్తు. ఇక్కడికి ఐదు వర్గాలు అయిపోయాయి. తర్వాత య యావత్తు, రా రావత్తు, లా లావత్తు, వ వావత్తు, సే సేవత్తు, సేవత్తు, షా షావత్తు, సా సావత్తు, హ హావత్తు, అళ అళావత్తు, అక్ష అక్షావత్తు, బండీరా బండీరావత్తు. ఇది ఒత్తున మీకు త్రిత్వాక్షర పదాలు కానీ సంయుక్తాక్షర పదాలు కానీ మనకు ఉంటాయి కదా, ఒత్తక్షరాలు ఉంటాయి కదా. ఈ ఒత్తక్షరాలన్నీ మీకు చదవడం రావాలన్నా రాయటం రావాలన్నా ముందు కాటు బండేరా వరకు
ఈ ఒత్తులు ప్రతి ఒక్కరికి రావాలి. ఈ ఒత్తులు ప్రతి ఒక్కరికి కూడా రావాలి. అందరూ కూడా తప్పక నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. తర్వాత గుణింతాలు కదా, గుణింతాలన్నీ కూడా గుణింతాలు ఏంటి, కాటు బడ్డ వరకు ప్రతిదాన్ని కూడా గుణింతం రూపంలో రాస్తాం. ఇలాగ రాస్తామా కావడంతో ఇక్కడ అక్షరం మాత్రమే మారుతుంది. ఇక్కడ ఇక్కడ అక్షరాలు చూడండి, అక్షరాలు మాత్రమే మారుతుంది. ఇప్పుడు ఇక్కడ అక్షరం మారుతాం, ఇక్కడ గుణితం మారుతున్నానా చూడండి. ఇక్కడ కావడంతో రాశాం కదా, ఇక్కడ గుణితం రాస్తాం. గుణితాలు మారుతూ ఉంటాయి కానీ వాటి ఒత్తులు మాత్రం మారవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. గ తలకట్టు, గ దీర్ఘం, గ గుడి, గుడి దీర్ఘం, గ కొమ్ము స్తెగ్గు, గ కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గ గృత్వం ఇస్తే గ్రు, గ గృత్వం దీర్ఘం ఇస్తే గ్రు, గ కేకం ఇస్తే గే, గ కేకం పలిస్తే గే, గ కైత్వం ఇస్తే గై, గ కోతం ఇస్తే గో, గ కోతం పలిస్తే గో, గ గౌతం ఇస్తే గౌ, గాకి సున్నా పెడితే గమ్, గాకి రెండు సున్నాలు పెడితే గహ. ఇక్కడ చూడండి మీకు ఒకే అక్షరం రాస్తే మీకు అర్థం కాదని, ఒకే గుణితం రాస్తే ఇక్కడ గుణితం రాసా, ఇక్కడ గుణితం రాసా. గుణితాలు మార్పే కానీ వాటి ఒత్తులు మార్పేముందా, మార్పేమీ లేదు. అర్థం చేసుకోండి, గుణితాలు రాయడం అనేది చాలా చాలా ఈజీ. మీరు గుణితాలు రాసేటప్పుడు రోజుకు ఒక గుణితం రాయమని చెప్పా కదా, ఆ గుణితాన్ని మీరు పలుకుతూ రాయాలి, అనుకుంటూ రాయాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది, వాటిలో ఉన్న సౌండ్స్ కూడా మీకు అర్థమవుతాయి. ఇందా చెప్పాం మనం, హల్లులు స్వతంత్రంగా పలకలేవు, అచ్చుల సహాయంతో పలుకుతాయని చెప్పాం, అవునా కదా. అదే చూడండి ఇక్కడ కాటు బండిరా వరకు ఏ గుణితం రాసినా కూడా వాటిల్లో ఆటు అహా వరకు ఆ సౌండ్సే వినపడతాయి, ఆ సౌండ్సే వినపడతాయి. మీరు దాన్ని అర్థం చేసుకుంటూ రాయాలి. అందుకని మీకు రెండు రకాల పద్ధతులు రాసే ఇక్కడ, మీరు ఏ పద్ధతి ఫాలో అయినా మీ ఇష్టం. మీకు చదవడం రాయటం అనేది రావాలి అని కోరుకుంటున్నాను నేను. చూడండి ఉక్కు ప్లస్ ఆ, ఇప్పుడు కా ఉంది, ఈ కాలో ఏముంది, ఆ ఉంది. ఈ గుణింతలన్నీ కూడా, ఈ హల్లులన్నీ కూడా వీటి సహాయం తీసుకుంటే ఏం చెప్పాము, అచ్చుల సహాయంతో పలకబడతాయి. వాడి స్వతంత్రత అనేది లేదు వాడికి. అర్థమైంది నానా, చూడండి ఉక్కు ప్లస్ ఆ కా, ఉక్కు ప్లస్ ఆ కా దీర్ఘమిస్తే కా, ఇది కా తలబట్టిస్తే కా. ఉక్కు ప్లస్ ఈ కా గుడిస్తే కి, ఉక్కు ప్లస్ ఈ కా గుడి దీర్ఘమిస్తే కి, ఉక్కు ప్లస్ ఉ కా కొమ్మిస్తే కు, ఉక్కు ప్లస్ ఉ కా కొమ్ము దీర్ఘమిస్తే కు, ఉక్కు ప్లస్ అరు కా కృత్వమిస్తే క్రు, ఉక్కు ప్లస్ అరు కా కృత్వము దీర్ఘమిస్తే క్రు, ఉక్కు ప్లస్ ఏ కే కా కేకమిస్తే కే, ఉక్కు ప్లస్ ఏ కే లేకపోతే కా కేకం పలిస్తే కే, ఉక్కు ప్లస్ ఐ కై కా కైత్వం కా కేత్వం కింద ఐత్వం కై, ఉక్కు ప్లస్ ఓ కో, ఉక్కు ప్లస్ ఓ కో లేకపోతే కా కోత్వం పలిస్తే కో, ఉక్కు ప్లస్ ఔ కౌ కా ఔతోమిస్తే కౌ, ఉక్కు ప్లస్ అం కాకు సున్నా పెడితే కమ్, ఉక్కు ప్లస్ అం ఉక్కు ప్లస్ అహ కాకి రెండు సున్నాలు పెడితే కహ, ఉక్కు ప్లస్ అహ కహ. చూడండి ఈ కావడంతో ప్రతి దాంట్లో కూడా ఆటు అహా వరకు అచ్చులు ఆ సమస్య మీద ఆ శబ్దాలు వినపడ్డాయా లేవా మీరు అర్థం చేసుకోవాలి, గమనించాలి.
మళ్ళీ ఇంకో పదం చూడండి. ఆయకు గుర్తేంటి? తలకట్టు. ఆయకు గుర్తేంటనా? తలకట్టు. మరి ఈ తలకట్టుకి గాకిస్తే, గాకు తలకట్టిస్తే గా. ఆ తలకట్టు గాకు తలకట్టిస్తే గా. ఆ దీర్ఘం, గాకు దీర్ఘం ఇస్తే గా. ఈ గుడి, గాకు గుడిస్తే గి. ఈ గుడి దీర్ఘం, గాకు గుడి దీర్ఘం ఇస్తే గి. ఉ కొమ్ము, గాకు కొమ్ము ఇస్తే గు. ఉ కొమ్ము దీర్ఘం, గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గు. అరు రుత్వం, గాకు రుత్వం ఇస్తే గ్రు. అరు రుత్వ దీర్ఘం, గాకు రుత్వం దీర్ఘం ఇస్తే గ్రు. ఏ ఏత్వం, గాకు ఏత్వం ఇస్తే గే. ఏ కే ఏత్వం, గాకేత్వం పలిస్తే గే. గాకేత్వం, గాకేత్వం పల్లు. ఐ ఏత్వం కింద ఐత్వం, గాకేత్వం కింద ఐత్వం ఇస్తే గై. ఓ ఓత్వం, గాకోత్వం ఇస్తే గో. ఓ ఓత్వం పల్లు, గాకోత్వం పలిస్తే గో. ఔ ఔత్వం, గాకౌత్వం ఇస్తే గౌ. ఆకు సున్నా పెడితే అం, సున్నా. గాకు సున్నా పెడితే గమ్. ఆకు రెండు సున్నాలు పెడితే అహా, మిస్టర్ గహ. గాకు రెండు సున్నాలు పెడితే గహా. ఇది ఇది గుణితాలు రాసే విధానం కానీ చదివే విధానం కానీ, ఇలా ప్రతిదీ కూడా ప్రతి గుణితము కూడా ఇలా కానీ ఈ విధంగా కానీ, పద్ధతి వన్, పద్ధతి టూ, ఇది కానీ ఇది కానీ ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఫాలో రాసినప్పుడు ప్రతిదీ కూడా అనుకుంటూ రాయండి. గుణింతాలు, గుణింతాలు కానీ ఒత్తులు కానీ అనుకుంటూ రాస్తే ప్రతిదీ కూడా మనకి మీకు రాయడం కానీ చదవడం కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇందుకు తల్లిదండ్రుల సహాయం అనేది మాకు కావాలి. ప్రతిరోజు కూడా వాళ్ళు నేను చెప్పినటువంటి ఈ అక్షరాలు, అక్షరాలు కానీ ఒత్తులు కానీ గుణితాలు కానీ రోజుకు వన్ టైం, రోజుకు వన్ టైం 15 నిమిషాల టైం, 15 నిమిషాలు మీ ముందు కూర్చోబెట్టుకుని ప్రతి ఒక్కటి కూడా అనుకుంటూ రాయించండి. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయించండి. చదవడం రాయడం వస్తుందా రావట్లేదా? చదవడం వస్తుంటే వీటిని కరెక్ట్గా పలుకుతున్నట్టు లెక్క. చదవడం రాలేదనుకోండి, వీటిని పలకడం రావడం లేదు. వీటిని పలకడం కూడా కరెక్ట్గా పలకాలి, అప్పుడే మీకు చదవడం కానీ రాయడం కానీ స్పష్టంగా వస్తుంది. అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారా? ఎవరు కూడా దయచేసి బయటకు వెళ్ళొద్దు. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హోమ్. ధన్యవాదాలు.